ఇక ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన పేరును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, సత్యకుమార్ ప్రతిపాదించారు. అయ్యన్న పాత్రుడు పేరుతో 3 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు సమర్పించారు. నామినేషన్ల గడువు ముగియడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో స్పీకర్ గా అయ్యన్న ఎన్నికపై ప్రకటన చేయనున్నారు. ఆయనను సభాపతి స్థానంలో అన్ని పక్షాల నేతలు కలిసి కూర్చోబెట్టనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నర్సీపట్నం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందిన ఈయన అసెంబ్లీలో కూడా సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నామినేషన్ ఈ రోజు ఉదయం అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అయ్యన్న పార్టీ తరఫున లోకేష్, పవన్ కళ్యాణ్, సత్యకుమార్ మూడు పార్టీల నుంచి ముగ్గురు కూడా నామినేషన్లను ప్రతిపాదిస్తూ కూడా 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ 3 సెట్ల నామినేషన్లు ఈ రోజు మధ్యాహ్నం దాఖలు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా నామినేషన్లు దాఖలు చేసేందుకు సమయం ఉండటంతో సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇంకెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో అయ్యన్న పార్టీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు నిర్ణయం అయిపోయింది. రేపు ఉదయం 10:30 అసెంబ్లీ ప్రారంభమవుతుంది. ఈ అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత ఈ రోజు 172 మంది శాసనసభ్యులు ప్రమాణం చేయగా రేపు మరో 3 సభ్యులు ప్రమాణం చేయాల్సి ఉంది. ఈ 3 సభ్యులు ప్రమాణ స్వీకారం తర్వాత టీ బ్రేక్ వాయిదా పడి 11 గంటలకు అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికకు సంబంధించి అధికారికంగా ప్రకటన జారీ చేయనున్నారు. ఈ అధికారిక ప్రకటనలో చింతకాయల అయ్యన్న పాత్రుడు శాసనసభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించబోతూ ఉన్నారు. ఆయన ఆ తర్వాత శాసనసభ స్పీకర్ సీట్ లో కూర్చోబెట్టేందుకు అసెంబ్లీ నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ నేతలతో పాటు వైసీపీ సభ్యులు ఉంటే వాళ్ళు అందరూ కూడా వెళ్లి ఆయన తీసుకువెళ్లి ఆ సీట్ లో కూర్చోబెట్టడంతో పాటు ఆ తర్వాత స్పీకర్ ఎన్నికకు సంబంధించి అయ్యన్న పాత్రుడి గురించి కూడా శాసనసభలో మాట్లాడిన తర్వాత రేపు శాసనసభ వాయిదా పడినుంది. కేవలం స్పీకర్ ఎన్నికకు సంబంధించి రేపు అసెంబ్లీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక అయ్యన్న పాత్రుడు స్పీకర్ చైర్ లో కూర్చోవడం అనేది లాంఛనమే. ఆయన ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తేలిపోయింది.